మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మన తెలుగులో చెప్పాలంటే మడ అడవులు. చాలా యూనీక్ అండ్ రేర్ కైండ్ ఆఫ్ ఫారెస్ట్ ఇవి. మన ఇండియాలోనే రెండవ అతి విస్తారమైన మడ అడవులు మన ఆంధ్రాలో, అది కూడా మన కాకినాడ పక్కన కోరింగలో ఉన్నాయి. ఈ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టంలో సముద్రం అండ్ నది ఒకే చోట కలుస్తాయి. ఈ మడ చెట్ల కింద ఉండే మట్టిలో ఆక్సిజన్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఆ రూట్స్ అన్నీ ఫ్రెష్ ఆక్సిజన్ కోసం ఇలా బయటకు వచ్చేసి ఉంటాయి. దీనివల్ల సాయిల్ ఎరోషన్ అనేది జరగదు. మన కోరింగ శాంక్చురీలో 24 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీ స్పీషీస్ అండ్ 120 డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్ స్పీషీస్ ఉన్నాయి. అలానే వాటితో పాటు ఫిషింగ్ క్యాట్ అని, ఓటర్స్ అని, ఇలా రకరకాల రేర్ యానిమల్స్ కూడా ఉన్నాయి. రీసెంట్లీ హౌసింగ్ స్కీమ్ కోసం దగ్గర దగ్గర 100 ఎకరాల ఆఫ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ని డిస్ట్రాయ్ చేసేసి ల్యాండ్ లెవెల్ చేస్తారు. బట్ NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇంటర్ఫీర్ అవడం వల్ల ఈ డిఫారెస్టేషన్ అనేది ఆపేశారు. ఎంతోమంది ఫిషర్మెన్కి, రేర్ యానిమల్ స్పీషీస్కి లైవ్లీహుడ్ ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. వీటిని సేఫ్గా ఉంచడం మన బాధ్యత. మరి లేట్ చేయకుండా ఈ అద్భుతమైన కోరింగ మడ అడవుల్ని మీకు చూపించేస్తా, వచ్చేయండి. ఎండమండి, చెంత పట్టి. అసలు మన పక్కనే ఉండే ప్లేసులకి మనం ఎక్కువ విజిట్ చేయడం అంటే, చూసావా వీడియో కాకపోతే అసలు మనం ఇక్కడ మోస్ట్లీ వచ్చే వాళ్ళం కూడా కాదు. అదే దాన్ని ఏమంటారు, పక్కంటి కులకుర్ర వచ్చాను కదా అంటే అలాగే ఎక్కడెక్కడ వెళ్తాం. మీలో తెలియని చాలా మందికి ఏంటంటే, ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్ల రూట్స్ ఇలా బయటకు వస్తాయి. ఇలాగ ఎన్నో చెట్లు కలిపి ఒక ఫారెస్ట్లో ఉంటే దీన్ని మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటారు అన్నమాట. ఇక్కడ మ్యాంగ్రోవ్స్ అనేవి ఇలాగ గ్రో అవుతాయి. నేను మీ అందరు కూడా చెప్పాలి, ఫారెస్ట్ పేరు మడా ఫారెస్ట్. చిన్నప్పుడు 8th క్లాస్లో ఇంకా గుర్తు, అరే మనల్ని అందరినీ మాడా ఫారెస్ట్ తీసుకెళ్తున్నా. ఇప్పటికి పిల్లా కొడుకులు కొంతమంది మాడా ఫారెస్ట్. మడా అంటే ఇంగ్లీష్లో మ్యాంగ్రోవ్. మ్యాంగ్రోవ్ మడా అడవులు అది. అసలు ఫస్ట్ నేను అనుకునేవాడిని, రైలు అందరూ పబ్లిక్లో బ్లాగింగ్ చేస్తారు కదా ఎలా అని. ఇప్పుడైతే జనాలు లేరు కాబట్టి మేము కానిచ్చేస్తున్నాం కానీ పబ్లిక్లో బ్లాగింగ్ కష్టం. మన బ్లాగింగ్ కాదు, వాకింగే కష్టంగా ఉంది ఇక్కడ. మళ్ళీ చెప్పరా, దీని వాచ్ టవర్ అంటారు, పైన వాచ్ లాంటివి ఏమో అమ్మరు. చిచ్చి నీ అమ్మ. సో వాచ్ టవర్ మొత్తం ఈ ఫారెస్ట్ది బర్డ్స్ వ్యూ కనిపిస్తుంది అనమాట. వెళ్దాం మరి. 2 రెక్కలు ఇస్తారా? వద్దు పాప, కొంచెం బాగుపడరా అంటే MBA చదువుతున్నా సరే అయ్యే పనికి మాల పంచులు. ఎక్కువ మంది మరి ఉన్నారు గట్టిగా. ఓ మీకు ఇక్కడ పక్క నుంచి ఇలా చూస్తే
పెట్టలో కొన్ని వైల్డ్ యానిమల్స్ ఫోటోస్ వేస్తారు. ఏంటంటే ఏఇ లోపల ఉండో ఎక్స్పెక్ట్ చేయొద్దు. బాగా అంటే ఇప్పుడు మనుషులు తిరుగుతుంటే ఏవి ఉండవు, లోపల అడవిలో ఉంటాయి. అసలు వీక్ డేస్ లో వస్తే అడ్వాంటేజ్ ఇదే కదా, అంటే కొంచెం పీస్ఫుల్ గా ఉంటది. నిజమే, అసలు ఎవరు లేనట్టు, మనకు మంచిగా మనం ఎంజాయ్ చేయడానికి బాగుంటది, కొంచెం చిల్లు కూడా అవ్వచ్చు. మంచి ప్రశాంతమైన ప్లేస్ ఇది బేసికల్లీ. దీన్ని మన టూరిస్టులు ఎక్కువ వచ్చి ఎక్కువ జనాలు ఉంటే పెద్దగా ఎంజాయ్ చేయలేం, కానీ ఇప్పుడు చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉందో. మీ అందరికి ఇది రిఫరెన్స్ పిల్లారా పాటలో. పిల్లారా పాటలో మీరు ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత పిల్లారా ఓపెన్ చేస్తే, మేము మొన్న యానం వ్లాగ్ అవుట్ చేసాము, పాట సగం అక్కడ ఉంటది, సగం అక్కడ ఉంటది, మిగిలిన సగం ఇక్కడ ఉంటది. అది పిల్లన్న రూపద్రా, ఆ ఫారెస్ట్ అక్కడ అయ్యి చదవలేదా? ఏంటి దాని మీద రాశారా ఏంటి గంతద్ది అని? ఏమైనా వీటికి సంబంధించింది అయితే యాక్ట్ ప్రకారం నీకు ఏ శిక్ష పడాలా శిక్ష పడుతుందా? అంత లేదేంట్రా వేస్ట్. ఇప్పుడు జనరల్లీ వైల్డ్ లైఫ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ప్లేస్కి వస్తే ఎలా ఉంటుంది అంటూ? ప్రణామం ప్రణామం దోమం ధీరణ అంటారు. ఇంకా పచ్చగా ఉండేది రా, పచ్చగా ఉంటే ఎందుకైతే ర్యాంప డ్యాంప ఎందు అన్న ఏంటది, ఇంకా డ్యాంప్గా ఉండేది, డ్యాంప్ అదే బురద ఎక్కువ ఉండి స్లషీ స్లషీగా ఉండేది. నాకు ఆ చెప్పు వెనకాల ఒక చిన్న సీన్ కనిపిస్తుంది, ఎవరో జారి పడ్డారు పడ్డారంట, చెప్పు పడి చెప్పు పడిపోయి ఉంటుంది అంతే. అరే మొన్న నేను ఒకటి చూశాను కరెక్ట్గా, ఇక్కడ ఏమైందనుకుంటున్నావు, ఒక ఆవిడ చెప్పు పడిపోయింది, ఓకే యూనో వాట్ హ్యాపెన్ ఇక్కడ చెప్తా. అది నిజంగా క్యాప్చర్ చేసుంటే చాలా బాగుంది, ఒకడిని ఉల్టా తిప్పి బొడ్డోడిని అయ్యబాబోయ్ ఇలా కిందకి తిప్పితే అక్కడ కరెక్ట్గా చెప్పు పట్టుకున్నాడు. ఇదంతా 50 మంది బాగా చేస్తున్నారు, క్లాప్స్ కొట్టారు ఇక్కడే కరెక్ట్గా చెప్పుకి. మరి లాక్ అయిపోయింది అక్కడ అంతా, వాళ్ళందరూ ఏమైందో చూస్తున్నారు, చెప్పు పడిపోయింది ఇది అలాగే క్లాప్స్. మంచి ప్లేస్ కదా ఇది, సూపర్ ప్లేస్. లేదు నాకు డౌట్ వచ్చింది, చెప్పు ఇలాగే ఎందుకు వెళ్ళాలి? ఇటు అందరూ ముసలోళ్ళు నాన్ అడ్వెంచరస్ పీపుల్ వెళ్తారు, ఇలా వెళ్ళదు, ఇలా వెళ్తే ఏమవుతుంది, ఇలా ఇదిగో ఇలాగా అలా వెళ్తే కొండ వస్తుంది, కొండ తర్వాత ఏమవుతుంది, వాగు వస్తుంది, వాగు తర్వాత, వాగు తర్వాత మళ్ళీ కొండ వస్తుంది, ఇంటికి ఎలా వెళ్ళాలి మరి, అలా వెళ్తే ఇల్లు ఎందుకు వస్తుంది, ఇలా వెళ్తే వస్తుంది. సో అన్ని మోసుకొని ఇలాగే వెళ్ళాలంటే, నీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి దారి తయారు చేశారు, ఓకేనా, అటు ఇటు వెళ్ళకండి, ఇలాగే వెళ్ళ ఇలాగే వెళ్ళండి, ఇలా ముందుకెళ్తే ఏమొస్తుంది రా, కొండ వస్తుంది, అలా కాదు బోట్ షికర్ వస్తుంది, ఇంక ప్రతిసారి కొండ వస్తుంది ఏట్రా, ఓకే బోట్ షికర్ వస్తుంది. ఇక్కడైతే బోటింగ్ మాత్రం ఇక్కడ టికెట్ కౌంటర్ ఇచ్చారు నీట్గా, ఇక్కడ ప్లేస్ ఉంది, ఇక్కడ వెయిట్ చేయొచ్చు. బోట్ ఒక్కొక్కరికి ఓల్డ్ లైట్ హౌస్ తిప్పుకు 6,000. మెయింటెనెన్స్ లో ఉందా అండి ఇది? ఇప్పుడు ఏమైంది ఒకసారి చెప్తారా, ఎందుకు ఇప్పుడు వెళ్ళట్లేదు అంటే, గోదావరిలో కచ్చూరులో బోటు మునిగిపోయింది, దాని వల్ల 50 మంది చనిపోయారు. ఓ అప్పుడు అప్పుడు జరిగింది, దాని వల్ల ఇదంతా సర్వే అవుతుంది, ఇప్పుడు సర్వే అవుతుంది, నెలలో ఇస్తారు బోటింగ్, నెలలో బోటింగ్ పర్మిషన్ ఇస్తా అన్నారు. ఇక్కడ నుంచి ఏమన్నా మనకి వేరే దీవి కూడా ఏమైనా తీసుకెళ్తారు? అదే అక్కడ లైట్ హౌస్ ఉంది, మన బ్రిటిష్ వాళ్ళు కట్టించిన లైట్ హౌస్ ఉంటుంది, 10 మందికి 6,000 కడితే ఎలా ఉంటుంది అండి? అంటే పొద్దున్న తీసుకెళ్లి సాయంత్రం అలా ఉంటుంది, లేకపోతే ఎంతసేపు పడుతుంది? 2 గంటలు పోయాను బోటింగ్. ఓకే 2 గంటలు తీసుకెళ్తుంది, లైట్ హౌస్ ఎక్కుతారు, లైట్ హౌస్ ఎక్కుతారు పైకి, ఎక్కి దిగి ఇక్కడ దిగి కిందకి వచ్చినప్పుడు ఇటువంటి వాళ్ళు ఉంటారు భోజనానికి, వచ్చిన వాళ్ళు భోజనం చేసి తెచ్చుకుంటారు, భోజనం మనమే తెచ్చుకోవాలి, తెచ్చుకుంటారు భోజనంలో వాటర్ అని తెచ్చుకుంటారు, తెచ్చుకుంటే మళ్ళా కుక్కింద ఎన్నో తిరిగి బోటు సముద్రం మీద 1 గంట ఆ క్రియలు, ఇటువంటి క్రియలు ఒకసారి ఇటువంటి క్రియలు 1 గంట బోటు, 2 అవర్స్ పడుతుంది బోటు, భోజనానికి 2 గంటలు, భోజనానికి 1 గంట తప్పమైన, భోజనానికి 1 గంట, అక్కడ మొత్తం తిరగడానికి అలా అలా మొత్తానికి ఎంత పొద్దున్న వెళ్తే సాయంత్రం వద్ద అంటారు? 5 గంటలకు దింపేవాళ్ళు, 5 గంటలకు బోట్ చెప్పకూడదు మేము, ఓ 10 మందిని తెచ్చుకుని అలాగా బోట్ శిఖర్కి వెళ్ళి అలా లైట్ హౌస్ అది చూసి రావాలి. థ్యాంక్స్ అండి.
అంతానే వాటర్ బాటిల్ కెన్లే బాటిల్ జనరల్లీ ఇవన్నీ చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? మనం ఒక లాపేస్తే అయిపోద్దా అన్న యాటిట్యూడ్తో ఉండకూడదు. అదేలే సింపుల్లీ. ఇంకోటి సింపుల్ చెప్పాలంటే ఎవరికో చెప్పి ఇవన్నీ చేయడం కాదు, కానీ ఫస్ట్ మేము వచ్చాం, మేము పాడేయకుండా మేము మా వాటర్ బాటిల్ మేము తెచ్చుకొని తిరిగి పట్టుకెళ్ళిపోయినట్టు ఎవరు వచ్చినా సరే మీ వాటర్ బాటిల్ మీరు తెచ్చుకోండి, మీరు మీ కవర్లు మీరు తెచ్చుకొని మళ్ళీ మీ కవర్లు మీరు తిరిగి తీసుకెళ్ళిపోండి, ఇక్కడికి వచ్చి చెత్త చేయొద్దు. ఇది ఎక్కడికన్నా నాట్ జస్ట్ ఈ మాడా ఫారెస్ట్ అది ఇది అని కాదు, ఏ టూరిస్ట్ స్పాట్ వెళ్ళినా, అరకు వెళ్ళినా, లమ్మసింగి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఇది ఒక్కటి పాటించండి చాలు. మీ బాటిల్ మీరు తెచ్చుకోండి, మీ ఫుడ్ మీరు తెచ్చుకోండి, మళ్ళీ మీ ఫుడ్ మీరు పట్టుకెళ్ళిపోండి ఇంటికి. మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒకడు ఉంటాడు చాక్లెట్ తినేసి ర్యాపర్ జేబులో పెట్టుకునేవాడు, ఆడు తోపాడు, ఆడలాగే మీరు కూడా ఉండండి. అది అలా అందరూ ఉండండి, ఆడిని ఎగతాళి చేయడం కాదు. అది నేనేం జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ లా చెప్తున్నాను అనుకుంటు జస్ట్ ఏదో కొంచెం ఏదో కొంచెం చెప్తే అన్సబ్స్క్రైబ్ కూడా వేస్తారని అది కొడుకులు అందరూ. ఎందుకంటే కొంచెం కొంచెం జ్ఞానం. ఇప్పుడు ఇవన్నీ వెళ్ళేవి కొంచెం పాతవి అనుకుంటా, ఎందుకంటే నీకు తెలిసిపోతుంది కదా పెయింట్లు పోయినాయి, కొంచెం ఊగుతున్నాయి. ఇదిగో మా వాడు డ్యాన్స్లు అవుతుంటే ఊగుతున్నాయి, దిగిపోతారు అలాగే దిడుగు మంది దిగిపోతావు, చేత పట్టుకుని లాగాలి నిన్ను ఇప్పుడు జాగ్రత్త. అమ్మా సో కొత్త చొక్కాలు చూసారు కదా, మ్యాటర్ ఏంటంటే హ్యాంగర్ ఆన్లైన్ స్టోర్ అని ఇన్స్టాగ్రామ్ లో ఒకటి ఉందమ్మా, వాళ్ళు ఇలా డిజైన్ చేసి పంపించారనమాట, ఎలా ఉందో చెప్పండి అని. మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు అంటే మా చొక్కాలన్నీ డిసైడ్ చేసేది మీరే కదా, కొనుక్కోవాలి కొనుక్కోవద్దు ఎలా ఉంది ఏంటి అది ఇది అని. సో చెప్పండి ఒకసారి టచ్ చేసి చూడండి ఎలా ఉందో చెప్పండి. చెప్పండి. బాగానే ఉంది. బాగానే ఉంది అంటే ఇప్పుడు ఇది 400 అంట ఆన్లైన్లో, 400 కొనొచ్చా కొనకూడదు? కాస్ట్ కొనుక్కోవచ్చు. సో మమ్మీలు రివ్యూ కరెక్ట్గా ఇచ్చారంటే బాగుందని అర్థం. ఈ టీషర్ట్ ఎలా ఉంది? బాగుంది. అది బాగుంది. ప్రింట్ ఎలా ఉంది? ప్రింట్ కి ఇష్టపడి సరదాగా కొనుక్కోవాలంటే కొనుక్కో. ప్రింట్ మీద బాగుందా, బాగా రాశారా? గుండె పగులుద్ది. సో ఎవరన్నా నచ్చితే మా మమ్మీ డైలాగ్ కానీ టీషర్ట్లు కానీ నచ్చితే హ్యాంగర్ ఆన్లైన్ స్టోర్లో కొనుక్కోండి, ఇన్స్టాగ్రామ్లో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. పొద్దున్న నుంచి తిరిగాం మేము, టీషర్ట్లు వేసుకుని చాలా కంఫర్టబుల్గా అనిపించింది. బ్లాగ్ చేసాం, బ్లాగ్ చేసాం, ఎండలో మెట్ మధ్యాహ్నం అది తిరిగాం, బాగా గట్టిగా తిరిగాం. సో కంఫర్టబుల్గా అనిపించింది, కొనుక్కోండి. ఈ టీషర్ట్లు కావాలన్నా వేరే డిజైన్లు కావాలన్నా అన్నీ ఉన్నాయి. డిజైన్ చేయించుకోవాలన్నా అక్కడ ఆప్షన్ ఉంది. సో ఇవి కావాలంటే లేకపోతే ఆ టీషర్ట్లు కావాలంటే హ్యాంగర్ ఆన్లైన్ స్టోర్కి ఇన్బాక్స్లో పంపండి, గుండు పగులుద్ది కొనండి చెప్తాను, బాగుంటుంది బాగుంటుంది. ఇలాగా ఇప్పుడు మన కమ్యూనిటీకి అయితే గుండు పగులుద్దు అని ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి, వాళ్ళు అలా కస్టమైజ్ చేయించుకుని ఆ ఐడియా బాగుంటుంది. సో ట్రై చేయండి. మన కమ్యూనిటీ వాళ్ళు ఉంటే రెండు ఉన్నాయి ప్రస్తుతానికి, అలా కొనండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పండి. సబ్స్క్రైబ్ టు చారీ. నాట్ సారీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. గుండు పగులుద్ది.